हाई फ्रेंड्स वेलकम टू सिंधकीज़ किचन नेम चेयबोतुन्ना वंट वच्चेसी पालक पनीर अंडी यस कलर चूडंडी एंत बागुंदो अंड पालक पनीर रेस्टोरेंट स्टाइल एला चेयालो ई रोज नेनु चूपिस्तानु सो इक्कड़ नेनु तीसुकुन्न इंग्रीडियंट्स चूपिस्तानंडी फस्ट अयिते पालक मेन इंग्रीडियंट इंका आवालु जीलकर्र कसूरी मेथी पसुपु टोमाटो चक्का लवंगम వెల్లుల్లిపాయలు జింజర్ కర్రీ లీవ్స్ ఆనియన్ చిల్లీ గరం మసాలా ఇంకా బటర్ యూస్ చేస్తున్నానండి ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి పాలక్ అనేదాన్ని బాయిల్ చేసుకుంటానన్నమాట లేదా మీరు ఉత్త నార్మల్ ప్లెయిన్ వాటర్తో కూడా ఇలా బాయిల్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా పాలక్ని బాయిల్ చేసుకోకండి నేను ఒక బంచ్ ఆఫ్ అంటే ఒక కట్టు పాలక్ తీసుకున్నాను చూడండి ఇలా బాయిల్ అయింది కదా ఈ స్టేజ్లో అయితే పాలక్ని వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని కోల్డ్ వాటర్లోకి వేసుకోండి ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ అనేది అలానే ఉంటుంది కర్రీలో ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ ఇంకా 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం కర్రీలో యూస్ చేసే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం ఇక్కడ బటర్ కరిగిన తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ జీరా ఇంకా 4 చిల్లీస్ యాడ్ చేశానండి ఇక్కడ ఆనియన్ గార్లిక్ ఇంకా జింజర్ కూడా యాడ్ చేసుకొని ఇది ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి 1 టమాటో కూడా ఇక్కడ యాడ్ చేశానండి ఇది కూడా టొమాటో సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం కోల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం పాలక్ని కూడా తీసి పెట్టాం కదా దాంతోపాటు ఈ మసాలాని కూడా గ్రైండ్ చేసుకుందాం అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసినానండి ఇక్కడ ఇప్పుడు ఈ బటర్లోకి పన్నీర్ క్యూబ్స్ని రోస్ట్ చేసుకుంటానన్నమాట అంటే ఫ్రై చేసుకుంటాను నేను అలానే పన్నీర్ క్యూబ్స్ని మీరు కర్రీలోకి యాడ్ చేయొచ్చు కానీ ఇలా బటర్లో ఫ్రై చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని కర్రీలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది అడిషనల్ టేస్ట్ ఇస్తుంది కర్రీకి కూడాను సో ఈసారి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పన్నీర్ క్యూబ్స్ని వేసేసి బటర్లో ఇలా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసేయండి ఇంకా నెక్స్ట్ ఫైనల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని చూద్దాం అదే బటర్లోకి 1 స్పూన్ ఆవాలు యాడ్ చేశాను ఇంకా 1 స్పూన్ జీలకర్ర అందులోకి కొంచెం చెక్క ఒక 2 లవంగాలు యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ మనం తీసి పెట్టున్న పాలక్ ఇంకా ఆ మసాలాని గ్రైండ్ చేసేసుకుందాం ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి కలుపుకున్నాం ఒకసారి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదండి దీంట్లోకి ఇది బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసి జస్ట్ అంతే వాటర్ వేయాలండి మరీ ఎక్కువగా యూజ్ చేస్తే మరీ పలచగా అయిపోతుంది ఇది మరీ పలచగా ఉంటే బాగోదండి కర్రీ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇది ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా సో సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు నేనైతే సాల్ట్ వచ్చేసి మనం అప్పుడే అంటే పాలక్ని బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాను చూసుకుని వేసుకోండి సాల్ట్ని చూడండి ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ బటర్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకున్నాను యాక్చువల్లీ పన్నీర్ వచ్చేసి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుందండి ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ కూడా బోన్స్కి కూడా చాలా మంచిదండి బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో పెడుతుంది ఇంకా పన్నీర్ వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది బోన్స్ అండ్ ఇంకా పళ్ళకు కూడా చాలా మంచిదండి పన్నీరు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేశాను నేను
గరం మసాలాని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ గ్యాప్లో మళ్ళీ మనం ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతులని క్రష్ చేసి స్ప్రింకిల్ చేసుకుంటాము. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం కరెక్ట్గా ఉందని చూడండి. ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి, కారం తక్కువ ఉన్న చిల్లీ పౌడర్ కాస్త యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వదిలేయండి. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి అంత పడుతుంది కసూరి మెంతిది. చూడండి బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ని. మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే పనీర్ క్యూబ్స్ అనేవి విరిగిపోతాయి, సో ఎక్కువగా బాయిల్ చేయకూడదు. కన్సిస్టెన్సీ చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ యాడ్ చేసిన తర్వాత పన్నీర్ని ఒక 2 క్యూబ్స్ని నేను ఇక్కడ తురుము పెట్టుకున్నానండి. సో ఇది వచ్చేసి పన్నీర్ని తురుము పెట్టుకొని కర్రీలో స్ప్రింకిల్ చేయండి. ఎందుకు ఇది యాడ్ చేశానంటే ఇది అడిషనల్ టేస్ట్ ఇస్తుందండి కర్రీకి. ప్రతి స్పూన్ ఆఫ్ కర్రీలో కూడా మీకు పన్నీర్ ఫ్లేవర్ అనేది బాగా దొరుకుతాయి, చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీకు నచ్చితే కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి, తప్పక ట్రై చేయండి రెసిపీని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ కొత్త రెసిపీతో మీ ముందుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.